హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సీఈఓగా అయినప్పటి నుండి కంపెనీలో ఎన్నో మార్పులని తీసుకుని వస్తుంది స్టాఫ్ అందరితో క్రమశిక్షణగా పని చేయించడం అలాగే కంపెనీకి ద్రోహం చేసేవారికి సరైన శిక్ష వేయడం ఎక్స్క్లూజివ్ డిజైన్స్ వేయించి వెళ్ళిపోయిన క్లయింట్స్ అందరినీ మళ్ళీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి రప్పించడం ఇలా చాలా చాలా మార్పులని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి తీసుకుని వస్తుంది కావ్య ఇదంతా తెలుసుకుంటున్న రాజ్కి జెనస్గా అనిపిస్తుంది కానీ ఒకవైపు ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు రాజ్ సీతారామయ్య గారు ఇందిరాదేవి అపర్ణాదేవి ముగ్గురు చాలా ఆనందపడతారు చూశావా రాజ్ దుగ్గిరాల ఇంటి కోడలనైనా కావ్యని అవమానించావు అలాగే నీకు భార్యగా అంగీకరించను అని చెప్పి ఎప్పటికీ దూరంగా ఉండమన్నావు కానీ మన కంపెనీలో సీఈఓ అయ్యాక మన కంపెనీ లాభాల పాట పడుతుంది ఇప్పటికైనా కావ్య గురించి అర్థం చేసుకో తన మంచితనాన్ని తెలుసుకో తన మన ఇంటి కోసమే కాదు అటు కంపెనీ కోసం తను ఎంతగానో కష్టపడుతుంది చూడు రాజ్ కోపతాపాలు ఉంటాయి కాని కావ్య తప్పు చేయలేదని నీ మనసు చెప్తున్నా నువ్వెందుకు ఇంకా మొండిగా ఉంటావు అని అంటారు అపర్ణాదేవి చూడు మమ్మీ తను ఎన్ని పనులు చేసినా నాకు మాత్రం ద్రోహమే చేసింది ఎందుకంటే తనని నిన్ను భారీగా అంగీకరించటం లేదని ఇలా అన్నీ చేస్తుంది అని అంటారు రాజ్ సభాష్ రాజ్ కరెక్ట్గానే తెలుసుకున్నావు ఎందుకంటే ఆ కావ్య చాలా తెలివైంది అటు అమ్మని నాన్నని వదిల్ని అందరినీ బుట్టలో వేసింది నన్ను నిన్ను బుట్టలో వేయలేకపోయింది అని అంటుంది రుద్రాని ఆపు నువ్వు కూడా నా కోడల్ని అన్నదానివైపోయావా అసలు కావ్య పేరు ఎత్తే హక్కు అర్హత నీకు ఉందా రుద్రాని ఒక్కసారి గుండెల మీద చేయేసుకుని చెప్పు నా కోడలి ఇంటి కోసం తన భర్త కోసం అలాగే మన సంస్థ కోసం నీతి నిజాయితీగా కష్టపడుతుంది మరి నువ్వు తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ ఇంట్లో వాళ్ళకి తగులు పెడుతూ ఎప్పుడు వాళ్ళపై వీళ్ళపై చెప్పుకుంటూ ఉన్నా నీకు నా కోడలికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నువ్వు ఎప్పటికప్పుడు రా జీవితంలోకి దూరిపోయి ఏదో చేస్తాను అనుకుంటే ఇకపై ఆ అవకాశం నీకు ఇవ్వను నీ మర్యాదను ఉంచుకుంటే మంచిది అని అంటుంది ఇక అపర్ణాదేవి మమ్మీ అత్తని నన్నును వేరే ఎవరిని అనకుండా మీ కోడలి భజన మీరు చేసుకోండి నా పన్నేం చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతారు రాజ్ తెల్లగా తెల్లవారుతుంది పేపర్లో కావ్య గురించి పెద్ద హెడ్లైన్స్ వస్తుంది ఒక సామాన్యమైన అమ్మాయిని దుగ్గిరాల ఇంటివారు కోడలిగా చేసుకొని కంపెనీ సీఈఓగా చేశారంటే నిజంగా దుగ్గిరాల వారిని పొగడకుండా ఉండలేకపోతున్నాము ఒక కంపెనీ బాధ్యతలు అప్పగించి సొంత కొడుకైనా మనవడైనా తన్ని మేనేజర్ చేసి ఒక కోడల్ని సీఈఓ చేశారంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇంత ముందు వ్యతిరేకంగా ఉన్నా అంతా పోయింది కోడలికి ఎంతో రెస్పెక్ట్ ఇస్తున్నారు అందుకే ఈరోజు గారి ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది కావ్య మేడం తమ పుట్టింట్లో ఉన్నారు అక్కడి నుండే మనం ఇంటర్వ్యూ తీసుకుందాం అని చెప్పి న్యూస్లో ఇక కావ్య కోసం కథనాలు పేపర్లో వస్తూ ఉంటాయి ఒక్కసారిగా రా షాక్ అవుతారు ఇక గబగబా కిందికి వస్తారు రాజ్ ఈరోజు మన కావ్య ఇంటర్వ్యూ అంట కొత్త కొత్త డిజైన్స్ వేసి వెళ్ళిపోయిన క్లయింట్స్ అందరినీ రప్పించడమే కాదు ఇక ఆ డిజైన్స్ కోసం ఎగబడి కొత్త క్లయింట్స్ కూడా వస్తున్నారు ఈ నెలలో మనం ఎప్పుడూ చూడనన్ని లాభాలు మన కంపెనీ చూసింది అందుకే దీపావళి బోనస్గా అందరి ఎంప్లాయీస్కి డబల్ డబల్ జీతం ఇవ్వాలని అనుకుంటున్నారు తాతయ్య అనగానే మమ్మీ మీరు పెద్ద పెద్ద ఆలోచనలు చేసి కలవతిని సీఈవ చేశారు మీ ఇష్టాన్ని మీకు చెయ్యి మీరు చేయవలసిన పనులన్నీ నాకెందుకు చెప్తారు నేనొక బొమ్మని మూల స్తంభాన్ని అనగానే నువ్వు అలా అనుకుంటే మేమేం చేస్తాం మనవడా మంచి పని ఎవరు చేసినా పొగడ్డం ఈ సీతారామయ్య గారికి ఖచ్చితంగా అవసరం అందుకే నా మనవరాలు చాలా గొప్పగా పని పనిచేయిస్తుందని వాళ్ళు అలాగే ఇటువైపు న్యూస్ వాళ్ళు అందరికీ తెలిసింది భర్తగా నువ్వు గౌరవిస్తే చాలా బాగుంటుంది కథ చిట్టి అని అంటారు అవును బావా ఈరోజు మన కావ్య ఇంటర్వ్యూ అంట సండే కాబట్టి అందరం టీవీ చూద్దాము అనగానే అయ్యయ్యో ఏంటో ఈ కోడలపై ఇంత ప్రేమ కొడుకుని బాధ పెట్టి కోడల్ని మీద ఎక్కించుకోవడం మిమ్మల్నే చూస్తున్నాను అని అంటుంది రుద్రాణి ఇది ఇలా ఉండగా ఇక ఇంటికి మీడియా వారంతా వస్తూ ఉంటారు ఇదేంటి ఇలా వస్తున్నారు అని అంటుంది కావ్య మేడం మేడం మీ గొప్పతనం మీకు తెలీదు మీ అత్తవారింటికి వెళ్ళాలనుకున్నాం కానీ మీరు పుట్టింటికి వచ్చారు కాబట్టి ఇక్కడి నుండే మీ ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నాం మేడం ఒక సక్సెస్ఫుల్గా మీరు కంపెనీ బాధ్యతలు తీసుకొని రన్ చేస్తూ ఉంటే మా ఇంటర్వ్యూ ఇవ్వాలని మీకు అనిపించకపోయినా మేము మాత్రం మీ ఇంటర్వ్యూ తీసుకుంటాం ఎందుకంటే మీలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ముందుకు రావాలి మీలా ఒక కోడల్ని ప్రోత్సహించే ఒక ఫ్యామిలీ రావాలి అందుకే మీరు ఆడవాళ్ళకి ఆదర్శంగా ఉండాలి మీ ఇంటర్వ్యూ తీసుకుంటే చాలామంది మనసులు మారుతారు అని అంటారు యాంకర్ సరే అని అంటుంది కావ్య ఇక కావ్యని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు మీడియా వారు మేడం అనుకోకుండా దుగ్గిరాల ఇంటి కోడలయ్యారు అక్కడ చాలా ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేశారని అప్పుడప్పుడు న్యూస్ వస్తూ ఉంటుంది కానీ ఎప్పుడూ మీరు మీడియా ముందుకు రాలేదు కానీ దుగ్గిరాల ఇంటి వారు మిమ్మల్ని సీఈఓ చేసి నిజంగా చాలా అంటే చాలా గొప్ప పని చేశారు ఆ గొప్ప పని చేశాక మీరు కంపెనీని పై పైకి తీసుకువెళ్తూ ఉంటే మాకు షాకింగ్గా అనిపిస్తుంది నిజంగా మీ ఇన్స్పిరేషన్ ఎవరు మీ భర్త మీ వెనకాల ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నారా లేకపోతే మీ అత్తామామ అలాగే సీతారామయ్య గారు ఇందిరాదేవి ఇలా మీ అత్తగారు ఫ్యామిలీ మిమ్మల్ని నడిపించారా లేకపోతే మీ తెలివితేటల ప్రకారమే డిజైన్స్ న్యూ డిజైన్స్ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ వేసి మీ టాలెంట్ని మీరే నిరూపించుకున్నారా చెప్పండి అని అంటారు చూడండి అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగారు కానీ ఎవరైనా మన కంపెనీని మనం రక్షించుకునేటట్టు పై పైకి వెళ్ళేటట్టు మనం ఖచ్చితంగా ఆలోచించాలి అలాగే కంపెనీ నష్టాల్లో ఉందని వేరే వాళ్ళకి ద్రోహం చేయకూడదు నష్టం ఎక్కడ జరిగిందని తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఏ కంపెనీకి నష్టం ఉండదు కానీ ఒకటి మాత్రం నిజం నా అత్తగారు ఫ్యామిలీ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తారు నా భర్త కూడా నన్ను చాలా ప్రోత్సహిస్తారు అనగానే మరి ఆ రోజు అవార్డు ఫంక్షన్లో అనామిక కంపెనీకి మీరు డిజైన్ వేయడం వల్లే వాళ్ళకి అవార్డు వచ్చిందని మరి ఇటువైపు రాజ్ సార్ కూడా ఆ విషయంలో మీపై సీరియస్గా ఉన్నారని అందుకే మిమ్మల్ని పుట్టింటికి పంపించారని చాలామంది అంటుంటారు ఎంతవరకు నిజం అని అంటారు చూడండి చాలా నిజాలు చాలా అబద్ధాలు మీడియాలో వస్తూ ఉంటాయి వాటన్నిటికీ నేను సమాధానం చెప్తే నేను దుగ్గిరాలనింటి కోడల తరపు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సీఈఓ అయి ఉండేదాన్ని కాదు కదా అని అంటుంది ఓకే మేడం అంటే చిలిపి అవుతూ మళ్ళీ కలిసిపోతూ ఉంటారనమాట గ్రేట్ మేడం ఇక మీరు ముందు ముందు ఏం చేయబోతున్నారు అనగానే ఖచ్చితంగా నేను కంపెనీని పైకి తీసుకురావడమే కాదు ఆ కంపెనీ వల్ల ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు అలాంటి వారికి ఎంతోమందికి పని కల్పించాలని చెప్పి మేము అనుకుంటున్నాము కంపెనీ లాభాలు పడుతుంది అని చెప్పి లాభాలు వస్తున్నాయని తబ్బిబ్బు అవ్వడం కాకుండా అలాగే ఆ లాభాలు కంటిన్యూ చేస్తూ ఇంకా ఇంకా మంచి మంచి పనులు చేసి పేదవారికి సాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అనగానే తప్పకుండా మేడం మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఇంటర్వ్యూ ముగించేస్తారు కావ్యది ఇక కావ్యని చూసి కృష్ణమూర్తి కనకం చాలా సంతోషపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇంటర్వ్యూ టీవీలో చూసిన దుగ్గిరాల ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక సీతారామయ్య గారంటారు నా మనవరాలు ఇంతగా ఇంతగా పైపైకి మన కంపెనీకి తీసుకొచ్చిన సందర్భంగా ఖచ్చితంగా మనం పెద్ద పార్టీ ఏర్పాటు చేయాలి చిట్టి రాజ్ మనం మన కంపెనీ వంద సంవత్సరాల వేడుకలో నీ పేరు అనౌన్స్ చేశాను కానీ ఇప్పుడు నా మనవరాలు రెట్టింపు లాభాలు తీసుకుని వస్తుంది తనకి ఖచ్చితంగా మనం సర్ప్రైజ్ ఇవ్వాలి అని అంటారు తాతయ్య మీ మాటకి నేను ఎదురు చెప్పను మీరేం చేసినా పర్వాలేదు అనగానే నువ్వు పార్టీకి రాకుండా ఉంటావు కదా నాన్న అందుకే నీకు ముందుగానే మావయ్య గారు చెప్తున్నారు అనగాని పార్టీ ఎప్పుడు అనగానే రేపే మనవడా అని అంటారు ఇందిరాదేవి రేపు పార్టీనా కుదరదు అనగానే ఏ మా అందరికీ కుదిరినప్పుడు నీకెందుకు కుదరదు ఇక కావికి మేమందరం సన్మానించాలనుకుంటున్నాం మావయ్య గారు తనని ఎంతగానో మెచ్చుకోవాలనుకుంటున్నారు అందుకే అలాంటి పనులన్నీ వాయిదా వేయకూడదు రేపే పార్టీ మన బాల్కనీలో డెకరేషన్ అంతా చేయించి హ్యాపీగా మనం రేపు ట్రీట్ చేసుకోబోతున్నాం అని అంటారు అపర్ణాదేవి ఇక రుద్రాని రాహుల్ కుళ్ళుకుంటారు ధాన్యలక్ష్మి మాత్రం అలాగే సైలెంట్గా ఉండిపోతుంది ఇక ఈవినింగ్ పార్టీ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు అందరూ చక్కగా డ్రెస్ చేసుకుంటారు ఇటువైపు స్వప్న అప్పు కళ్యాణ్ని కూడా పిలవడంతో ఇక కావ్య అలాగే కనకం కృష్ణమూర్తి రావడమే ఇక పార్టీ స్టార్ట్ అవుతుందని చెప్తారు ఇక రాజ్ మాత్రం హిట్ అటు తిరుగుతూ ఉంటారు చూడు రాజ్ ఒకటి మాత్రం నిజం మన కంపెనీ లాభాల బాట పడుతుందని అందరూ సంతోషపడుతున్నాం నువ్వు మాత్రం కళావేద మీద కోపం పెట్టుకుని కంపెనీ లాభాల బాట పడుతుందన్నా సంతోషమే మర్చిపోయావు ఏమైంది నీకు అని అంటారు అపర్ణాదేవి ఏమీ అవ్వలేదు మమ్మీ కానీ ఒకటి మాత్రం నిజం ఆ కళావతి చాలా తెలివిగా కంపెనీ లాభాల పాటు పట్టిస్తుంది దానిలో తన్ని మెచ్చుకోవాల్సిందే అని అంటారు మరి అలాంటప్పుడు ఇంకా ఎందుకు బాధపడుతున్నావు కళావతిని నువ్వు ఇంటికి తీసుకురా అని అంటారు అపర్ణాదేవి మమ్మీ ఇలాంటి పార్టీలు పెట్టి నన్ను అందరూ కన్విన్స్ చేయాలనుకుంటున్నారు నేను కన్విన్స్ కాను అని అంటారు రాజ్ ఇక మనవరాలు కావ్య వస్తే కేక్ కట్ చేయించి అలాగే ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ పెట్టిస్తాము అని అంటారు సీతారామయ్య గారు ఇంతలో కావ్య చక్కగా రెడీ అయ్యి కనకం కృష్ణమూర్తితో ఇక కారు దిగి వస్తూ ఉంటుంది ఇక అందరూ చుట్టుముట్టేస్తారు కావ్యని పొగుడుతూ ఉంటారు అక్కడున్న మీడియా అలాగే అక్కడున్న చాలామంది సెలబ్రిటీస్ రాజుని ఎవరూ పట్టించుకోరు ఇంతలో రాజు దగ్గరికి వస్తుంది రుద్రాని ఏంటి రాజ్ భార్యని అందరూ పొగుడుతూ ఉంటే భర్తగా నీకు హ్యాపీగా లేదా అనగాని అత్తా ఇప్పుడు నేను దాని గురించి ఆలోచించడం లేదు అనగాని నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది భర్తగా ఒక భార్య పైకి వస్తే పొగడాలి కానీ నువ్వు మాత్రం అసూయపడుతున్నావు ఎందుకంటే కళావతి నీపైన ఎక్కువ లాభాలు తెచ్చి పెడుతుంది కాబట్టి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది రాజ్ మన కంపెనీ ప్రతిరోజు ప్రతి క్షణం లాభాల పాటు పడితే కావ్య పైకి వెళ్తుంది నువ్వు పాతాలోనికి పడిపోతావు అప్పుడు నిన్ను ఇక్కడ మీడియా వాళ్ళు ఎవరు పట్టించుకోనట్టే ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోరు ఎందుకంటే నువ్వు నా మేనల్లుడు కాబట్టి నీ మీద నాకు ఉండబట్టి ఇలా చెప్తున్నాను రాహుల్ని కూడా ఇలాగే ఆఫీస్ నుండి తరిమేసేటట్టు చేసింది నీకు కూడా అదే పరిస్థితి తెచ్చింది ఆ కావ్య ఇప్పటికీ కావ్యని నమ్మితే ఇక నీకు నించోడానికి చోటు కూడా ఉండదు ముందు అది గుర్తు పెట్టుకో అని అంటుంది రుద్రాణి ఇక కావ్యతో కేక్ కట్ చేయించి తన డిజైన్స్ అన్నీ చాలా బాగా మెచ్చుకుంటూ పార్టీ అనేది జరుగుతూ ఉంటుంది రాజ్కి కేక్ తినిపించమంటారు ఇందిరాదేవి సీతారామయ్య గారు ఇష్టం లేకుండా కావ్యకి కేక్ తినిపిస్తారు ఇక రాజ్ ఇక పార్టీకి వచ్చిన వారంతా ఇంటికి వెళ్ళిపోతారు ఇక కావ్య అపర్ణాదేవి ఇందిరాదేవి మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్య నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన కంపెనీ పైకి వెళ్ళింది నా మీద వచ్చిన అపవాదు మీరు నమ్మకుండా నన్ను సీఈఓగా చేసి మన కంపెనీని ముందుకు తెప్పించారు మీ ఆలోచన వల్ల నేను అంటే ఏంటి అన్నది ప్రూవ్ చేసుకోగలిగాను అని అంటుంది కావ్య ఇంకాపుతావా నీ డ్రామాలు ఇంకా ఇంకా మా మమ్మీ డాడీని నానమ్మ తాతయ్యని నమ్మించాలని ఎందుకు చూస్తున్నావు ఇదంతా దేనికోసం చేస్తున్నావు నువ్వు నేను కలవకూడదని చెప్పినా నా ఆఫీస్ సీఏవా అయ్యేటట్టు నువ్వు మా తాతయ్యకి నాయనమ్మకి చెప్పావు చాలా తెలివి గల దానివి నన్ను పాతను తొక్కేసి నువ్వు మాత్రం ఆకాశం మార్గంలో ఉంటానంటావా అనగాని హిరయ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటారు మమ్మీ నేను మాట్లాడిన ప్రతి మాట నిజమే ఈ కళావతి తన కోసం ఎంత దూరానికైనా వెళ్తుంది తన కాళ్ళు పట్టుకోలేలా చేస్తుంది ఏ కళావతి నీ కాళ్ళు పట్టుకుని రమ్మంటే నువ్వు వస్తావా నా ఇంట్లో అడుగు పెడతావా నువ్వు లేని దుగ్గిరాల కుటుంబం నిజంగా లక్ష్మీదేవి లేని ఇల్లే అనుకోవచ్చు అని అంటారు ఎందుకండి ఎందుకు వెటకారంగా మాట్లాడుతున్నారు నేనేమైనా తప్పు చేశానా నేను తప్పు చేసినవన్నీ మీ దగ్గర సాక్ష్యార్థ అన్నీ మీకు కనిపిస్తున్నాయి సాక్ష్యాలు చూసి కూడా ఇంకా నన్ను తప్పు చేశాను అంటున్నారు ఎందుకు అందరి మగవాళ్ళలాగే మీరు కాదు అనుకున్నాను ఒక ఆడపిల్ల ఎదిగితే భర్తగా సపోర్ట్ చేస్తారు కానీ నా విషయంలో మీరు కుల్లుకొని అసూయపడుతున్నారు ఎందుకు కంపెనీ అనేది మీది నాది కానీ కంపెనీ క్రింద ఎంతోమంది బ్రతుకుతున్నారు అలాంటి కంపెనీని పట్టించుకోకపోతే మనం రోడ్డు మీద పడ్డమే కాదు వెయ్యి కుటుంబాలు రోడ్డు మీద పడతాయి అలాంటప్పుడు ఆ కంపెనీని బాధ్యతగా నడిపించాలి కానీ మీరేం చేశారు నష్టాలు వస్తూ ఉంటే క్లయింట్స్ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా కంపెనీ గురించి పట్టించుకోకుండా మీకు నచ్చినట్టు మీరున్నారు అందుకే తాతయ్య గారు తీసుకున్న నిర్ణయానికి నిన్ను న్యాయం చేశాను ఇప్పుడు నేను ఏం తప్పు చేశానని మీరు ఇలా అంటున్నారు మాయమాటలు ఏం చెప్పాను అన్నది నాకు నిజం కావాలి అని అంటుంది మాయ మాటలు చెప్పి మా ఇంటికి రావాలని ఇదంతా చేస్తున్నావు ఇకపై నువ్వు ఆఫీస్కి అనగానే ఇక తాతగారు అంటారు రాజ్ ఆఫీస్కి సీఈఓ కావ్య రావద్దని చెప్పడానికి నువ్వెవరు అనగానే అదే తాతయ్య మిమ్మల్ని మిమ్మల్ని బుట్టలో వేసుకొని నన్ను చేతకాని వాణ్ణి చేసింది ఈ కళావతి ఈ కళావతిని మీరు ఎంతగా పైకి తీసుకొచ్చి నన్ను తన్ని దగ్గర చేసినా నేను దగ్గరవను ఆ భగవంతుడు చెప్పిన నేను దగ్గరవ్వను త్వరలో తనకి విడాకులు ఇస్తాను రేపే లాయర్ గారి దగ్గరికి నేను వెళ్ళి నోటీసులు కలవతికి ఇస్తాను అప్పుడైనా నా నేనంటే ఏంటి అన్నది తనకు తెలుస్తుంది అనగాని బాబూ అని అంటారు కృష్ణమూర్తి చూడండి మీ అంత ఓపిక నాకు లేదు మీ భార్య ప్రతిరోజూ ఒక నాటకం ఆడుతూ ఇంటిని అలా చేస్తుందని నేననుకోవటం లేదు అందుకే విడాకులిచ్చి నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అనగాని అపర్ణాదేవి రాంప పగలగొడుతుంది మమ్మీ అనగాని చిన్నప్పుడు కూడా నిన్ను కొట్టలేదురా కానీ ఇప్పుడు కొట్టే పరిస్థితి తీసుకొచ్చావు బంగారం లాంటి భార్యని పట్టుకొని తను ఏ తప్పు చేయలేదని తెలుసు కూడా ఇలా నువ్వు విడాకులు ఇస్తానంటున్నావు అంటే నీలో మగ అహంకారం ఇంకా ఉందని అర్థం నీలో అసూయ కుళ్ళు ఎందుకు పుట్టిందో నాకు అర్థం కావట్లేదు కళావతి అంటే ఇస్తం నేని పెళ్లి చేసుకున్నా తనతో భార్యగా కాపరం చేశావు అయినా ఇప్పుడు విడాకులు ఇస్తానంటున్నావు రాజ్ ఒక భార్యని మోసం చేస్తే నిజంగా ఆ ఉసురు వంశ వంశానికి తగులుతుంది ఇప్పుడు చెప్తున్నాను కళావతిని అర్థం చేసుకుని తన్ని బ్రతిమిలాడి కోడలిగా ఇంటికి తీసుకునిరా అని అంటారు సరే మమ్మీ తన్ని ఇంటికి తీసుకుని వస్తాను నేను ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాను ఎందుకంటే నేను ఒక అసమర్థుణ్ణి భార్యని అర్థం చేసుకోలేను కంపెనీని పైకి తీసుకురాలేను ఇలా నాకు ఎన్నో మైనస్లు ఉన్నాయి ఇలా మైనస్తో నేను ఇంట్లో ఉండలేను నేను కూడా కళ్యాణ్లా బయటికి వెళ్ళిపోతాను కళావతిని తీసుకుని రండి అని అంటారు ఇక కావ్య బాధపడుతూ అక్కడి నుండి వెళ్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక హుటాహుటిన తన దగ్గరికి డాక్టర్ని రప్పిస్తారు ఇక కావ్య కళ్ళు తిరిగి పడిపోవడానికి కారణం తన ప్రెగ్నెంట్ ఇక తను ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సంతోషంలో మునిగిపోతారు రాజ్ ఒక్కసారిగా కావ్య ప్రెగ్నెంట్ గా ఉందని తెలిసాక ఆనందంగా కావ్య దగ్గరికి వస్తూ ఉంటారు ఈ రోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్ గా అవుతుంది ఫ్రెండ్స్